ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుమారు 30 లక్షలతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మిస్తున్నారు. అయితే నాసిరకం పనులతో ప్రారంభ దశలోనే ట్యాంకు నుంచి నీరు కారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లు అడపదడప పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని, అధికారులు ఏనాడు ట్యాంకు పరిస్థితులను చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ట్యాంకు నిర్మాణాన్ని పరిశీలించి నీరు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా కష్టాల్లో ఉన్నారు. నీటి సరఫరా కావాలి అని చెప్పేసి ఒక మంచి నీటి కొరకు మరి ట్యాంకీని నిర్మించే పరిధిలో మరి కల్తీ కలిగిన మరి ఆ కట్టుబడి కల్తీ కలిగిన మరి అవిష్క కట్టి మరి కాంట్రాక్ట్ తీసుకున్న వారు కానీ మరి గట్టిగా పనిచేయించలేకపోతున్నారు. మరి 15 రోజుల నుంచి ట్యాంకీలోకి నీళ్లు ఎక్కిస్తూ ఉండగా మరి సింక్ అయిపోతున్నాయి. ఇది స్టార్టింగ్లోనే ఇట్లా ఉంటే మరి ముందు భవిష్యత్తులో మరి ఎన్ని రోజులు ఉంటుందని మరి సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది ఎన్ని రోజులు కాదు, 1-2 సంవత్సరాల తరబడి ఉండే ఈ ట్యాంకీని మరి ఈ రకంగా చేసే ట్యాంకీ నిర్మించారు. ఈ ట్యాంకీ 15 రోజుల నుంచి నీళ్ళు ఎక్కించారు. ఆ నీళ్లు అవి చిలుకైతున్నాయి. అది ఏంటిది అనేది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న మీ ఆందోళన చెప్తే ఇవాళ వచ్చి ఆ జేసీబీతోని ఆ సుట్టు మట్టిపోతారు. ఆ సుట్టు మట్టిపోయేటన్న ఆ పైన సిలికయ్యే నీళ్ళైతే ఆగవు కదా. ముందు ముందు భవిష్యత్తులో కూడా అది ఇవాళ మళ్ళీ ఆ నీళ్ళు తీసేసి రిపేర్ చేస్తామనేది చెప్తారు ఈ వర్కర్లు. మరి అసలు ముందు కట్టుబడితోనే దాని స్టాండర్డ్గా కట్టుబడి ఉండాలి. కానీ మళ్ళా రిపేర్ చేయాలంటే రిపేర్ చేసినట్టే ఉంటుంది. అది ఆ రిపేరు చేసింది కూడా తాత్కాలికంగానే చేస్తారు. దాటేసుకొని పోయే వ్యవహారం చేస్తారు. దీన్ని గవర్నమెంట్ దీన్ని పట్టించుకొని Thank you.